హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా అది ఎలా ఉన్నారో, నేను సూపర్ గా ఉన్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు అయితే సూపర్ హ్యాపీ అండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా కమ్మే లుక్ వచ్చారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు. ఓకేనా గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా బెల్ క్లిక్ చేయండి. ఓకేనా, వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ యూట్యూబ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను, ఆ యూట్యూబ్ జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయినది మీరు షేర్ చేసుకోవడం చూడండి. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది, బట్ నాకు స్టార్ట్ చేసే ముందు జీరో నాలెడ్జ్, అసలు నాకు దీని గురించి ఏమి తెలియదు, దీని ఎడిటింగ్ తెలియదు, అసలు ఎందులో ఈ వీడియోస్ ఎడిటింగ్ చేస్తారో అది తెలియదు, అండ్ తమ్నేల్, అసలు తమ్నేల్ అంటే ఏందో కూడా తెలియదు అండి అప్పుడు. సో అలా జీరో నాలెడ్జ్ తో నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అని అయితే అది స్టార్ట్ చేస్తే మనకి 4,000 వాచ్ టైం ఉండాలి, 10,000 వ్యూస్ ఉండాలి, అలాగే 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలని, ఇవి యూట్యూబ్ యొక్క రూల్స్ అన్నమాట. సో ఈ రూల్స్ మనం మనకి ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ లోపు మనకి అయిపోవాలి. ఆ 1 ఇయర్ లోపు ఇవి రూల్స్ అన్ని కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, సో మన ఛానల్ మోనటైజేషన్ అవ్వదు. మనం వీడియోస్ చేసేదే మోనటైజ్ అయ్యి మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అలాంటిది మనకి మోనటైజేషన్ అవ్వకపోతే చాలా ఇంకా వేస్ట్ మన ఛానల్. సో అలా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా కుకింగ్ గురించి, అలాగే బ్యూటీ టిప్స్ గురించి, సో నాకు తెలిసిన క్రీమ్స్ అనేవి నేను మా దగ్గరలో ఉన్న వాళ్ళు కొన్ని క్రీమ్స్ వాడి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయింది, సో అటువంటి వాటి గురించి తెలుసుకొని నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో అవి మంచిగా రీచ్ వెళ్ళిపోయినాయి. సో అక్కడ నాకైతే వచ్చేసింది, ఇంకా నాకు 1 ఇయర్ లోపే నాకు ఈ 3 రూల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1,000 వ్యూస్, 4,000 వాచ్ టైం, అలాగే 1,000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. సో అలా కంప్లీట్ అయ్యాక నేను మోనటైజేషన్ కి అప్లై చేసాను, అంటే గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేసుకోవాలి. సో దాని తర్వాత నార్మల్ గానే యూట్యూబ్ అసలు ఏం నాలెడ్జ్ లేకుండా చేసిన, అండ్ గూగుల్ యాడ్సెన్స్ గురించి అయితే నాకు ఇంకా అసలు ఏమీ తెలియదు అయితే. సో దాని గురించి కూడా నేను అన్ని చూసుకుంటూ వీడియోస్ చూస్తూ అలా నేను గూగుల్ యాడ్సెన్స్ కూడా అప్లై చేసుకున్నాను. సో అక్కడ నుంచి మనకు ఒక పిన్ వస్తుంది అనమాట. ఆ పిన్ అసలు నిజంగా అది చాలా ప్రాబ్లం అయింది, అసలు దాని వల్ల నేను యూట్యూబ్ ఇంకా చేయొద్దు అని ఒక వదిలేసిన అట్లా అంటే స్టేట్కి వచ్చేసింది. ఎందుకంటే పిన్ వెరిఫికేషన్ కంపల్సరీ అవ్వాలి, అది మనకి ఓన్లీ మళ్ళీ 3 అటెంప్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్ చేసిన ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో చేసిన, సో మనకి ఒక 40 డేస్ లో మనకి పిన్ రావాలి, లేకపోతే మనం రీఅటెంప్ట్ చేయొచ్చు. సో అలా నేను 2 టైమ్స్ చేసిన, ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకా వస్తుందా రాదా వదిలేదా, ఇంకా ఇదంతా వేస్ట్ అని అనుకున్నాను, ఈ పిన్ రాదా ఇది రాదా వేస్ట్ అని అనుకున్నాను. అండ్ లాస్ట్ అటెంప్ట్ బాగా మొక్కొని చేశాను అనమాట. సో ఇది లాస్ట్, ఇంకా ఇది రాకపోతే ఇంకా వేస్ట్, ఇంకా నాకు మోడరేషన్ అయ్యి కూడా వేస్ట్ అనిపించింది. అండ్ థర్డ్ పిన్ కూడా నేను అటెంప్ట్ చేసిన. సో థర్డ్ పిన్ అటెంప్ట్ చేయగానే 1 వీక్ కి నాకు పోస్ట్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సో వచ్చారు, 2 డేస్ కి వచ్చి ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. సో ఆ పిన్ ఎంటర్ చేసినాక ఇంకా మనకు వచ్చిన మోడరేషన్ అయినాక మనకు 10 అవర్స్ వస్తాయి కదా, ఇట్లా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ $10 గూగుల్ యాడ్సెన్స్ కి తీసుకొని మనకు పిన్ ఇస్తుంది అనమాట. సో ఓకే, ఇంకా పిన్ వెరిఫికేషన్ ఇంకా అన్ని అయిపోయినాయి, ఇప్పుడు మన ఛానల్ ఇంకా కంప్లీట్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు వచ్చిందో నాకు పిన్ ఈ 2024 మార్చ్ ఆర్ ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ లో వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను ఇంకా వీడియోస్ కూడా నేను రెగ్యులర్ గా పెట్టట్లేదు, ఎందుకంటే మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి నాకు అసలు టైం ఉండట్లేదు పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, అక్కడ చూసుకోవడం, ఇంకా నాకు అవ్వట్లేదు. వీడియోస్ కూడా నేను అంత రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేయట్లేదు. సో సరే, ఇప్పుడు ఒకసారి నాకు ఖాళీ దొరికినప్పుడు నాకు బట్టి నేనైతే వీడియోస్ చేస్తున్నాను, ఏదో ఒకటి బ్లాగ్స్ టైప్ అలా చేస్తున్నాను. పర్టికులర్ ఒక కంటెంట్ అయితే తీసుకొని అయితే ఇక్కడ ఏం చేయట్లేదు. రెగ్యులర్ గా నా డే రొటీన్ ఎలా ఉంటుందో అనేది నా వీడియోస్ లో ఉంటది అనమాట. సో అలా కంటిన్యూగా చేస్తూ వచ్చాను. మొన్న సెప్టెంబర్ లో నాకైతే $100 రీచ్ అయినాయి. కంపల్సరీగా $100 రీచ్ అవ్వాలి. సో రీచ్ అయ్యాక ఆటోమేటిక్ గా మనకైతే అమౌంట్ అయితే మన అకౌంట్ లో పడతాయి. సో దానికి కూడా షిఫ్ట్ బిక్ కోడ్ అని ఉంది, ఆ కోడ్ అసలు నాకు ఐడియా లేదు. అది కూడా మళ్ళీ నా బ్రాంచ్ వెళ్ళి అక్కడ కనుక్కుంటే వాళ్ళు గూగుల్లోనే ఉంది కదా, ఇదే పెట్టేయండి అని చెప్తే సో అదే అప్లై చేసేసాను. అండ్ నాకైతే పేమెంట్ అయితే వచ్చేసింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫస్ట్ పేమెంట్ అండి ఇది, ఎన్నో 3 ఇయర్స్ నుంచి, అంటే ఇది ఒక 1 మంత్ ఇది కాదు, 2 మంత్స్ కాదు, ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను.
సో ఈ 3 ఇయర్స్ కష్టం అంతో ఇంత ఇంట్లో ఉంటూ 1,000 రూపీస్ సంపాదించుకోవడం మనకి ఎక్కువనే కదా. సో అలాంటిది అంతో ఇంత సంపాదించుకుంటే చాలా బాగుంటుంది కదా. సో చూసే వాళ్ళైతే చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళకి పని లేదేమో అలా అనుకుంటారు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళైతే అలాగే అనుకుంటారు, మన రిలేటివ్స్ కూడా అలాగే అనుకుంటారు, తన ఇంటి వీడియోస్ వేస్తుంది అలా ఇలా అనుకుంటున్నాం. బట్ ఎవరిని మనం పట్టించుకోవద్దు, పట్టించుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేము. సో నేనైతే ఎవరిని అలా పాజిటివ్ తీసుకుంటా కానీ నెగిటివ్ అయితే అసలు తీసుకోను నేను. సో అలా నా యూట్యూబ్ జర్నీ అయితే విత్ 0 నాలెడ్జ్ తో స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడైతే నేను మనీ రిసీవ్ చేసుకున్నాను అండ్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ గా వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇప్పుడు నేను మనీ రివీల్ చేయాలి కాబట్టి సో ఎంత వచ్చినాయో చెప్తాను. సో అది కూడా డైరెక్ట్ గా అమౌంట్ ఎంత వచ్చిందో అది చెప్పకూడదు. సో దానికోసమనే ఇండైరెక్ట్ గా అయితే చెప్పొచ్చు కానీ డైరెక్ట్ గా అయితే చెప్పద్దు. సో ఈ మనీ అయితే ఇప్పుడు నాకు వచ్చినాయి. సో మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, ఓకే ఉందని ఇంకా మనకైతే వచ్చినాయి అయితే ఇవి. సో ఎంత వచ్చినా యూట్యూబ్ నుంచి నేను చేసిన వీడియోస్ తో నాకైతే ఇంత మనీ అయితే నేను ఎర్న్ చేసిన ఇది నాకు చాలా ఎక్కువ. సో ఇవి ఎంత వచ్చినా మీకు చెప్పేస్తాను. సో ఎలా చెప్పాలి ఒక నిమిషం. ఓకే, ఈ పౌడర్ యొక్క వాల్యూ 1,000 అనుకోండి, ఇలాంటివి నేను 9 తీసుకుంటాను. అంటే ఎంతనో మీరు చేసుకొని ఇమాజిన్ చేసుకోండి, మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎంత వచ్చినాయో. సో ఈ పౌడర్ యొక్క వాల్యూ 1,000 రూపీస్, అంటే 1,000 ఏం కాదు, 10 రూపీస్ మళ్ళీ అనుకోవాలి దీనికి 1,000 రూపీస్ అని. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను డైరెక్ట్ చెప్పకుండా, మనీ ఇండైరెక్ట్ గా ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఈ పౌడర్ యొక్క వాల్యూ 1,000 రూపీస్. సో 1,000 రూపీస్ పౌడర్ డబ్బాలో నేను 9 కొనగలను. సో 9 అయితే నేను తీసుకోగలను. సో ఎంత అవుతుందో మీకు అర్థమైపో ఉండొచ్చు. సో అంత అమౌంట్ అయితే ఈ మంత్ నాకైతే వచ్చింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అమౌంట్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం వీడియోస్ ని బట్టి, మనం చేసే వీడియోస్ ని బట్టి అయితే మనకు వస్తాయి. కంటిన్యూగా వీడియోస్ పెడితే మనకి మంచిగా ఇన్కమ్ అయితే వస్తుంది. అలా అని పెట్టకుండా అప్పుడప్పుడు పెడితే ఇంకా అమౌంట్ అయితే మళ్ళీ ఇప్పుడు 3 మంత్స్కి ఎట్లా వచ్చినాయో అట్లా వస్తాయండి. ఓకేనా? సో ఇది నా యూట్యూబ్ పేమెంట్ అండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీరంతా నా వీడియోస్ చూడడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నాకు ఈ అమౌంట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటారు రెగ్యులర్ గా. ఎవ్రీ డే 3K అలా మన వీడియోస్ అయితే వస్తాయి. సో కంపల్సరీగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ సింబల్ కూడా నొక్కండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా బాయ్.